జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో పెద్ద కోవర్ట్ అని పోతిన మహేష్ అన్నారు. యువకులకు టికెట్ ఇస్తామని చెప్పి కోవర్ట్గా మారి టీడీపీ నేతలకు టికెట్ ఇచ్చారని ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించడమే తన ప్రధాన ఎజెండా అని చెప్పారు. వైసీపీలో తనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి పోతినేని మహేష్ వైసీపీలో జాయిన్ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే అసలు వైసీపీ వైపు అడుగులు ఎందుకు వేయడం జరిగింది? గతంలో కూడా ధర్నాలు నిర్వహించే సమయంలో నేను పార్టీ మారితే కంపల్సరీగా జనసేన కార్యకర్తలు ప్రశ్నించండి అనే విధంగా చెప్పిన మహేష్ ఇప్పుడు వైసీపీ వైపు ఎందుకు అడుగులు వేయడం జరిగింది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, విజయవాడ కానీ గుంటూరు కానీ ఇటు ఏదైనా కోస్తా జిల్లాల్లో జనసేన పార్టీ అంటే మొట్టమొదటి వినపడే పేరు పోతినేని మహేష్. ఎట్లా ఈ పరిణామాలు ఎందుకు జరిగాయి అనుకోవచ్చు? మీరు చూశారు, పార్టీలో నిజాయితీగా నిబద్ధతగా పనిచేసినటువంటి నాలాంటి ఎవరికి కూడా న్యాయం జరగల. అందరం కూడా ఎంతో ఆశగా ఎదురు చూశాం. జనసేన పార్టీ అద్భుతమైన భవిష్యత్తు అందిస్తుందని, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎదుగుతుందని, కొత్త తరానికి భవిష్యత్తు ఉంటుందని నమ్మాం. కానీ నట్టేట మునిగిపోయాం. ఎందుకు జనసేన పార్టీలో పనిచేసినటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులకి ఎందుకు సీట్లు కేటాయించలేదో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్కరంటే ఒక్కరికైనా సరే మరి పెద్దన్న పాత్ర పోషించమని పదే పదే చెప్పేటువంటి కాపు సామాజిక వర్గంలోని ఒక్కరికైనా జనసేన పార్టీలో ఉండేటువంటి ఒక్కరికైనా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకి టికెట్ ఇచ్చారా? బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ముస్లింలకైనా ఎక్కడైనా సరే జనసేన పార్టీ సీట్లు ఇచ్చిందేమో సమాధానం చెప్పాలి. దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి, మహేష్ నీకు రెండో జాబితాలో సీటు ప్రకటిస్తా ఉన్నాం, నువ్వు వెళ్ళి పని చేసుకో అని మాట్లాడరు. మరి ఎంపీ అభ్యర్థిగా ఉండేటువంటి కేశినేని చిన్నితో కూడా నాతో రెండుసార్లు సమావేశం నిర్వహించారు. ఇదంతా కూడా కేవలం డ్రామా మాత్రమే. ఈ సీటు ఎప్పుడో ముందే బీజేపీకి ఇవ్వాలని, సుజనా చౌదరి గారికి ఇవ్వాలని, పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకోవాలని వీళ్ళందరూ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అయిన తర్వాతనే మాతో డ్రామా ఆడి మా గొంతు కోశారు, మా రాజకీయ భవిష్యత్తుని చంపారు. అందుకని నేను ప్రశ్నించా, పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగా, సార్ సీటు ఖచ్చితంగా మీరు రాజధాని ప్రాంతంలో ఇవ్వాలి, గాజు గ్లాస్ సింబల్ ఉండాలి, జనసేన జెండా ఉండాలని చెప్పా. కానీ ఆయన ఎందుకునో ఆ మాటలు ఆయనకి రుచించలా. పశ్చిమ నియోజకవర్గంలో మేము బలంగా పనిచేసాం, మాకు సీటు కావాలని అడిగాం, దానికి కూడా మరి మాలాంటి బీసీ కులాలకి ఇవ్వడానికి, లేకపోతే నిజమైనటువంటి జనసేన పార్టీలో ఉండేటువంటి నాయకులు ఇవ్వడానికో పవన్ కళ్యాణ్ గారికి ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. సుజనా చౌదరి గారు లాంటి క్యాపిటలిస్ట్కో, పెత్తందారికో, బ్యాంకులకి సున్నం రాసినటువంటి ఒక దివాలా కోరుకో టికెట్ ఇవ్వాలనిపించింది. మరి ఆయన ఏం సూట్ కేసులు ఇచ్చాడో, ఈయన ఏం సూట్ కేసులు తీసి ఎక్కడ దాచుకున్నాడో దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. నాలాంటి నిజాయితీ కలిగినటువంటి, నిబద్ధత కలిగినటువంటి జనసేన పార్టీలో పనిచేసిన రాజకీయ నాయకుల జీవితాన్ని పవన్ కళ్యాణ్ గారు చంపేశారు, పవన్ కళ్యాణ్ గారు చంపేశారు. అందుకని మా రాజకీయ పునర్జన్మ కోసం మేము అందరితో మాట్లాడాం, వైసీపీ బాగుంటుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి, మడమ తిప్పినటువంటి వ్యక్తి, ఒకసారి మాట ఇస్తే కట్టుబడేటువంటి వ్యక్తి అని అందరం కూడా చర్చించుకున్న తర్వాతనే మరి వైసీపీ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. సార్ ఇంకోటి, నిన్న పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యాఖ్యలు కూడా కోవర్ట్లుగా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ దగ్గర రానిలేదు అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఈరోజు మీ అంటే గతంలో పార్టీకి సంబంధించి కిరణ్ రాయలు కూడా మాట్లాడుతూ వేరే జెండా పట్టుకుంటే చేయి నరికేమన్నారు, మరి ఇప్పుడు ఏం చేయాలనే విధంగా ప్రశ్నిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు ఈ వ్యాఖ్యలు? దగ్గర పెట్టి, బాగా దగ్గర పెట్టి, బాగా వినాలి. మీరు జనసేన పార్టీకి పెద్ద కోవర్ట్ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణే, అందరికన్నా పెద్ద కోవర్ట్, అందరికన్నా పెద్ద కోవర్ట్ ఎవరు ఉన్నారంటే అతని పేరు పవన్ కళ్యాణ్. అతను తెలుగుదేశం పార్టీ కోవర్ట్. అతను ఎక్కడైనా సరే ఒక్కసారి చూపించమనండి పవన్ కళ్యాణ్ గారిని, ఎక్కడైనా చూపించమనండి. 21 సీట్లలో 11 సీట్లు తెలుగుదేశం ఇతర పార్టీ నేతలకు ఇచ్చిన మిమ్మల్ని నిజాయితీపరుడు అనాలా, కోవర్ట్ అనాలా, కోవర్ట్ అనాలా? ముందు ఆయన సమాధానం చెప్పాలి. దూరం పెట్టావా? ఎవరికైనా కొత్త కొత్తలాడే యువత కావాలన్నావు, ఒక్కడైనా యువకుడు ఉన్నాడు అందులో? నీకన్నా పెద్ద కోవర్ట్ ఎవరిని ఉన్నారా చెప్పండి? పవన్ కళ్యాణ్ కనుక పెద్ద కోవర్ట్ ఎవరిని ఉన్నారా? జనసేన పార్టీలో ఉండే పెద్ద కోవర్ట్ చంద్రబాబు నాయుడు గారి కోవర్ట్ ఎవరిని అంటే అది పవన్ కళ్యాణ్ గారే. అదే
పవన్ కళ్యాణ్ గారే మాట మాటకి కొత్త కొత్తలాడే యువ రక్తం కావాలన్నాడు. 21 మందిలో యువ రక్తం ఎంతమంది ఉన్నారు? నుంచుంటే ఇద్దరు చేతులు వేసి తీసుకెళ్ళగలను. మండలి బుద్ధప్రసాద్, కొనతల రామకృష్ణ ఇట్లాంటి పేర్లు చూసుకుండాలి. కొత్త కొత్తలాడే యువ రక్తం వాళ్ళు. ఏంటి నవ్వు వచ్చింది కదా మీకు? ఏంటి వాళ్ళు? కొత్త కొత్తలాడే యువ రక్తం వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. ఆయనే పెద్ద కోవర్ట్. చెప్పాను కదా, రాజకీయాల్లో మేము నమ్మాం. పవన్ కళ్యాణ్ గారు నమ్మి నట్టేట మునిగిపోయాం. నాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులు నిస్వార్థంగా సమాజానికి సేవ చేయాలనుకున్నటువంటి నాయకుల యొక్క జీవితాల్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టే జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చాం. మాకు నచ్చిన జెండా పట్టుకున్నాం. కిరణ్ రాయలకు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు ఆదివారం నాడు నన్ను కలుస్తా అన్నావా లేదా? సమాధానం చెప్పు. రాత్రిపూట రోజు 11 ఇంటికి నువ్వు ఏ స్థితిలో నాకు ఫోన్ చేస్తున్నావు? సమాధానం చెప్పు. ఇప్పటి వరకు అక్కడ తిరుపతిలో నీకు తెలుసుగా, చిత్తూరు నుంచి ఆర్ఎన్ శ్రీనివాస్కి టికెట్ ఇచ్చారు. ఎంత నువ్వు కూడా పనికి మాలినవి. నువ్వు కనీసం నీకన్నా టికెట్ ఇవ్వాలి, లేకపోతే జనసేన పార్టీలో ఉన్న హరిప్రసాద్ డాక్టర్ గారు, హరిప్రసాద్ గారికైనా టికెట్ ఇవ్వాలి. అంటే మీరు ఇద్దరు పెద్ద పనికి మాలినోళ్ళు, చెత్తగాళ్ళు, జనసేన పార్టీని నమ్ముకొని ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా పవన్ కళ్యాణ్ కోవర్ట్లు అంటా ఉన్నారు. అందుకే మీకు టికెట్ ఇవ్వాలి. చిత్తూరు నుంచి తీసుకొచ్చిన ఆర్ఎన్ శ్రీనివాస్ టికెట్ ఇచ్చారంటే సిగ్గు కూడా లేదు మీకు ప్రశ్నించకపోవడానికి. మీకేలా పోని, మన పార్టీలో ఉండేటువంటి పెద్దన పాత్ర పోషించేటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన హరిప్రసాద్ గారికి కూడా ఎందుకు టికెట్ ఇవ్వాలా? దీనికి సమాధానం చెప్పాలి. అయితే మా లక్ష్యం కంపల్సరీగా సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడంతో పాటు వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించడమే మా ధ్యేయం అనే విధంగా కూడా పోతినేని మహేష్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.